హాయ్ ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇంట్లో సాధారణంగా అందరికీ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ని ఎలక్ట్రీషియన్ తప్పని లేకుండా మీరే ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే తప్పనిసరిగా మీరు ఎలక్ట్రికల్ బోర్డ్ని ఓపెన్ చేసేటప్పుడు కాళ్ళకి చెప్పులు వేసుకొని చాలా అలర్ట్గా ఉండాలి. అలాగే మెయిన్ కూడా ఆఫ్ చేసుకొని అవసరమైనప్పుడు టెస్టింగ్ల కోసం మాత్రమే ఆన్ చేసుకొని మళ్ళీ ఆఫ్ చేసుకొని చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో ఒక బోర్డులో ఉన్నటువంటి 2-pin సాకెట్ని తీసేసి 2-in-1 సాకెట్ని వేయటం ఎలాగో చూపిస్తాను. దయచేసి అందరూ నా ఛానల్ని షేర్ చేయండి, నా వీడియోస్ని షేర్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, మనం ఒక బోర్డ్ని ఓపెన్ చేసినప్పుడు తప్పనిసరిగా చూడవలసిన విషయం ఏమిటంటే ఆ బోర్డులో ఫేస్ ఎక్కడుంది, న్యూట్రల్ ఎక్కడుంది అనేది తప్పనిసరిగా మనం చూడాలి. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా స్విచ్లకు కలిపినటువంటి ఇది ఫేస్ అంటాం, చూసారు కదా, ఇక్కడ సప్లై వస్తుంది. అలాగే ఇది 2-pin సాకెట్. ఎప్పుడైనా సరే 2-pin సాకెట్ కానీ ఇండికేటర్కి కానీ తప్పనిసరిగా ఒక ఫేస్ ఒక న్యూట్రల్లో ఉంటాయి. మనం ఒక బోర్డులో న్యూట్రల్ ఎక్కడ ఉంది అనే దానికి ఈ 2-pin సాకెట్లు వీటి ద్వారానే మనం ఈజీగా కనుక్కునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇది న్యూట్రల్ వైరు. ఈ న్యూట్రల్ వైరు చూసారు కదా, ఇక్కడ 2-in-1 సాకెట్లోకి కనెక్ట్ అయింది. అంటే ఇది న్యూట్రల్ వైరు. మనం ఈజీగా న్యూట్రల్ వైర్ ఏదో తెలుసుకోవాలంటే సాకెట్లని కానీ ఇండికేటర్లను కానీ చూసుకుంటే ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి 2-pin సాకెట్ మార్చుకోవాలనుకుంటున్నాం. ఇది 2-pin సాకెట్. ఈ సాకెట్ని ఈ ప్లేస్లోకి ఇక్కడ ఉన్నటువంటి స్విచ్ని ఇక్కడ మార్చేసి ఇక్కడ మనం 2-in-1 సాకెట్ మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కంపెనీ వాళ్ళు దీనికి విరుచుకోవడానికి మనకు అనుకూలంగా స్టెప్స్ ఇచ్చారు, దీనికి ఇవ్వలేదు. కాబట్టి ఈ స్విచ్ని ఇక్కడ వేసుకొని సాకెట్ని ఇక్కడ వేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం స్విచ్ కానీ సాకెట్ కానీ పెట్టుకోవడానికి అనుకూలంగా కంపెనీ వాళ్ళు ఇటువంటి మోల్డింగ్ ఇవ్వడం జరుగుతుంది. దీన్ని పీవీసీ గ్యాంగ్ బాక్స్ అంటారు. ఇప్పుడు ఇందులో స్విచ్ పెట్టుకోవడానికి ఇలా ఉంటుంది. మనం ఉన్నటువంటి వీటిని చక్కగా విరిపేసుకుంటే మనకి సాకెట్ పడుతుంది. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. కొన్నిట్లో ఇది కొంచెం గట్టిగా ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఇది తీసేస్తే రెండు వైపులా మనకు అక్కడ ఈ 2-in-1 సాకెట్ని అందులో పెట్టేసి బిగించేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రెండు తీసేసిన తర్వాత ఇట్లా మనం ఆ 2-in-1 సాకెట్ని అందులో పెట్టేసి బోల్ట్లెస్ బిగించేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్టే తప్పనిసరిగా కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.